గౌరవ మంత్రి కవిత గారు అంటే పిటిషన్ రూపంలో ఇస్తే నేను రెస్పాండ్ అయ్యేవాని కాదు, మైక్లో మాట్లాడింది కాబట్టి రెస్పాండ్ కాదు. అడాగుడి ఏం లేదు, ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగు తల్లి విషయానికి వస్తే తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైడ్యూరాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి, గ్రామీణ మహిళలు అక్కా చెల్లెలను కలపాలి, రాణి ఆ రోజు చాకల ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి. ఇది బంగారం వజ్ర వైడూరాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు, బతుకు తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడాలి అనే ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు సహకరిస్తే మంచిదని చెప్పి గౌరవ సభ్యులు. ఓకే, చేసినప్పుడు అధ్యక్ష ఒక నిమిషం, నేను హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఒక భారత మాజీ ప్రధానమంత్రి భారత ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలిపోయిండు, వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మగారు దేశం కోసం చనిపోయిన ఐక్యంగా ఉంచాలని. అలాంటి మహనీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. ఆ కమిటీలో దేశభక్ శ్రీనివాస్ గారి సలహాలు తీసుకుంటాం, మీరు కూడా ఎక్కడ పెట్టాలని చెప్పండి, దాన్ని కూడా పెడతాం అని. రాజీవ్ గాంధీ ఇలా మామూలు వ్యక్తి కాదప్ప, ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల సర్పంచులకు నేరుగా 2 లక్షలు 3 లక్షలు అకౌంట్లో డైరెక్ట్ అకౌంట్లో వేసేవాడు. ఆయన ఒక మాట పార్లమెంట్లో అన్నాడు, 100 రూపాయలు పంపిస్తే గ్రామ పంచాయతీ పోయే వరకు 50 రూపాయలు అవుతున్నాయి. ఆయన ప్రధానమంత్రిగా శిష్యాన్ని చెప్పి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలనే మహాత్మా గాంధీ కలలు కన్న నిజం చేసిన నాయకుడు. ఐటీ రంగాన్ని ఒకవైపు గ్రామీణ ప్రాంతం, ఒకవైపు ఐటీ రంగాన్ని 21వ శతాబ్దం తీసుకొని కంప్యూటర్ సెల్ ఫోన్ అని ఆయన ఆలోచన విధానం. అలాంటి వ్యక్తి దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు.